వెల్కమ్ టు టీవీ ఫోర్ న్యూస్ నా పేరు ప్రసన్న కరోనా వ్యాధి సోకితే దీంతో పోరాడేది మన రోగనిరోధక వ్యవస్థ ఒకటి మాత్రమే అందుకే దాన్ని బలంగా ఉంచుకోవాలి నిత్యం మనం తీసుకోవాల్సిన ఆహారంలోని కొన్ని మార్పు చేర్పులు అనేవి చేసుకోవాలి రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవడం కోసం మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు అనేవి కంపల్సరిగా తీసుకోవాలి లేదా రోజులో ఒక్కసారైనా సరే పండ్ల రసాలు అనేవి తాగాలి పాల నుంచి ఉత్పత్తయ్యే ప్రతి ఒక్క పదార్థాన్ని సేవించాలి వారంలోని రెండు రోజులు అయినా సరే ఆకుకూరలు తప్పనిసరిగా మన ఆహారంలోనే తీసుకోవాలి రోజు ఒక నిమ్మజాతికి చెందినటువంటి అంటే సి విటమిన్కి సంబంధించినటువంటి నిమ్మ జాతికిలోని బత్తాయి దానిమ్మ నారింజ కమల వంటి పండ్లను అధికంగా తీసుకుంటూ ఉండాలి బాదం ఖర్జూరం వంటి వాటిని అధికంగా తీసుకోవాలి మాంసాహారము అయినటువంటి చేపలు గుడ్లు వంటి వాటిలోని బీట్వెల్వ్ విటమిన్ అనేది అధికంగా ఉంటుంది డీహైడ్రేషన్ రాకుండా రెగ్యులర్గా కొబ్బరి నీళ్ళు అనేవి తీసుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లిపాయ మరియు బొప్పాయి గ్రీన్ టీలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెంపొందించుకోవచ్చు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి రోజుకు కనీసం మూడు లీటర్లు నీరైనా తప్పనిసరిగా తీసుకోవాలి వీటన్నిటితో పాటు రోజు తప్పకుండా వ్యాయామం యోగా లాంటివి చేయాలి